బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిప్యూటీ సీఎం వేడిక రాజనధర ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాలూరు మండలం శివరాంపురం గ్రామంలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం డిప్యూటీ సీఎం రాజనధర ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. రాజనధర ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ సర్కార్ పేద ప్రజలకు ఎంతో మేలు చేసిందని, ప్రజలను ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా కులమతాలు చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేశామని, అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లకు నగదు జమ చేయడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్నను తనను గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పే బోటకపు వాగ్దానాలను నమ్మి మోసపోవద్దని డిప్యూటీ సీఎం రాజనధర హితవు పలికారు. ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన రాజనధరకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులిచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలకు మంచి చేయాలని, మానవత్వంతో పని చేయాలని ఆలోచన టీడీపీకి ఉండదు. ఎప్పుడు కూడా ఓట్లు ఓట్లు ఓట్లే, అధికారం అధికారం అధికారమే, పదవి 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 మాత్రమే వాళ్ళకి కావాలి. అదే విధంగా ఈ రోజు అని మూడు కలిసేవన్నమాట. జనసేన, బీజేపీ, టీడీపీ మూడు ఎందుకు కలిసేవంటే పదవి కాంక్ష. ఈ రాష్ట్రాన్ని దోసుకోవాలి, ప్రజల్ని మేలు చేయాలని కాదు. మోడీని తిట్టాడు చంద్రబాబు నాయుడు, భార్యనే చూసుకోలేని వాడుకు దేశాన్ని ఏం పాలిస్తామన్నాడు. గౌరవైన ప్రధానమంత్రికి, గౌరవైన ప్రధానమంత్రిని పట్టుకుని నువ్వు టెర్రరిస్ట్ ఉగ్రవాదు అన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు, ఉగ్రవాదు టెర్రరిస్ట్ అన్నాడు. అక్కడ మళ్ళీ ఆయనతో సిగ్గు లేకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇదే మరి పవన్ కళ్యాణ్, టీడీపీని భూతాపిస్తం చేస్తాం, టీడీపీ కుంభకోణం కొట్టేస్తాం, దీన్ని పాచేస్తాం, చంపేస్తాం అన్నట్టు మాట్లాడారు. లక్షలాది కోట్ల రూపాయలు అవినీతి టీడీపీ, టీడీపీ అవినీతిలో మునిగిపోయిందని ఇదే పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి అలా సిగ్గు ఉండాలి కదా, అటు పవన్ కళ్యాణ్ కానీ బీజేపీకి సిగ్గు ఉండాలి కదా. సిగ్గు లేకుండా కేవలం అధికారం కోసం మాత్రమే వీళ్ళు కలయిక ఉన్నది తప్ప ప్రజల బాగు కోసం కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ చేయలేదు అని. కాబట్టి ప్రజలు ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి, యువకులు ఆలోచించాలి, నిరుద్యోగులు ఆలోచించాలి, విద్యార్థులు ఆలోచించాలి, మహిళా మౌనులు ఆలోచించాలి. ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని మరి మేలు జరిగే ఎన్నికల్లో మీరు పేన గుర్తుకు ఓటేస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. లేదంటే ఈ రాష్ట్రం దోపిడీ రాజ్యం అయిపోద్ది. ఒక మేధావిగా చెప్పుకున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక పార్టీని కూడా పెట్టాడు. మొన్నేమో కులం పార్టీకి కులం ప్రకారం ఆ పార్టీకి సపోర్ట్ చేస్తుంటాయని మొన్న మేము చాలా గౌరవించాం. మేధావిగానే ఆలోచించాం. నిన్న ఉంటే వాళ్ళు చెప్పిన హామీల వల్ల ఈ రాష్ట్రమే మురిగిపోతుంది. చంద్రబాబు ఇచ్చిన హామీల వల్ల దానికి సపోర్ట్ చేశాడంటే మరి పేరు కూడా చెప్పేస్తాను. ఆయన పేరు జయప్రకాష్ నారాయణ గారు సపోర్ట్ చేశారంటే ఆయనకి మేధావాన్ని ఎలా కనగలము, ఈ రాష్ట్ర అభివృద్ధిని ఎలా కోరుకుంటున్నాడు కనము, ఈ రాష్ట్ర శ్రేయోభిలాషాన్ని ఎలా కనగలము. జయప్రకాష్ నారాయణ ఆయన కులం ప్రకారం మాట్లాడాడని అంటాను నేను. కాబట్టి మీ అందరూ